కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నేటి నుండి బందర్ డివిజన్లలో కర్ఫ్యూ అమలులో ఉంటుందని ఆర్డీఓ కాజవల్లి తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల వరకే షాపులు తెరవబడి ఉంటాయని, 12 తర్వాత తిరిగి మరుసటి రోజు 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని ఆయన తెలిపారు. అత్యవసర సేవ పరిధిలోకి వచ్చే రవాణా సేవలు, విద్యుత్, వాటర్, శానిటేషన్, హౌస్ వేరింగ్, ఐటీ రంగాలు, ప్రైవేటు సెక్యూరిటీ సేవలకి మాత్రమే మినహాయింపు ఉంటుందని ఆయన తెలిపారు. ఎవరైనా కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే ఐపీసీ 188 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మచిలీపట్నం రెవెన్యూ డివిజన్లో ఉన్నటువంటి 12 మండలాల్లో ఈరోజు అంటే 5వ తేదీ మే నెల 5వ తేదీ నుండి మధ్యాహ్నం 12 గంటల తర్వాత పూర్తిగా కర్ఫ్యూ అనేది విధించబడుతుంది. అంటే మన ప్రభుత్వం వారు ఈ కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతూ ఉన్న దృష్ట్యా ప్రజా సంక్షేమం కోసం జీవోఆర్టీ నంబర్ 192 ప్రకారం దీనిలో భాగంగా కేవలం కొన్ని ఎసెన్షియల్ సర్వీసెస్కు తప్ప మిగిలినటువంటి అన్ని షాప్స్ మధ్యాహ్నం 12 గంటల తర్వాత పూర్తిగా క్లోజ్ చేయబడతాయి. ఈ ఎసెన్షియల్ సర్వీసెస్ కింద ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించినటువంటి పర్సన్స్, తర్వాత టెలికమ్యూనికేషన్స్, అదేవిధంగా బ్రాడ్కాస్ట్, తర్వాత ఐటీ సేవలు, వీటితో పాటుగా పెట్రోల్ పంపులు, తర్వాత ఎల్పిజీ గ్యాస్కు సంబంధించినటువంటి ఆ యొక్క సంస్థలు, తర్వాత పవర్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ, వీళ్ళందరికీ కూడా తప్పనిసరిగా ఈ యొక్క ఐడి కార్డ్స్ అనేవి ఉండాలి. ఐడి కార్డ్స్ ఉన్నవారికి మాత్రమే అనుమతి ఉంటుంది. అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినటువంటి పరిశ్రమలు ఏవైనా ఉన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మన మచిలీపట్నం అయితే బెల్ కంపెనీ ఉంది, ఇలాంటి వాటికి, అట్లాగే అగ్రికల్చర్ మరియు వాటి యొక్క అలైడ్ గ్రూప్స్కి సంబంధించినటువంటి వాటికి పర్మిషన్ అనేది ఇవ్వబడింది. తర్వాత మెడికల్ సంబంధించినటువంటి షాప్స్, అదేవిధంగా ఆసుపత్రులు, వీటన్నిటికి కూడా ఎగ్జెంప్షన్ అనేది ఉంది. వీటితో పాటు వ్యాక్సినేషన్ సరే తప్పనిసరిగా 12 తర్వాత క్లోజ్ చేయబడతాయి. ఒకవేళ ఈ యొక్క నామ్స్ను వైలేట్ చేసి ఎవరైనా తిరిగినట్లయితే వారి మీద డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అందరికీ సీతా నమామి మనసాస్మరణ. ఈ సందర్భంగా గవర్నమెంట్ బహుముఖ కోణంలో ఆలోచించి అన్ని రకాల కండిషన్స్ పెడుతూ ఆ కండిషన్స్లో ప్రజల యొక్క జీవనభృతి దెబ్బతినకుండా అన్ని చర్యలు తీసుకోమని చెప్పి జీవో నెంబర్ 192 ద్వారా తెలియజేయటమైనది. దీనిలో భాగంగా మేము కర్ఫ్యూ అమలు చేస్తున్నాము. అమలు చేసే విధానంలో మా ప్రజలందరూ చైతన్యంతో వాళ్ళకై వాళ్ళు ట్రేసింగు, టెస్టింగు, ట్రీట్మెంటు ఫాలో అవుతూ ఎవరైతే ట్రేస్ అయ్యారో వాళ్ళకై వాళ్ళు ఐసోలేషన్లోకి వెళ్ళిపోయి తగు జాగ్రత్తలు తీసుకొని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కానీ అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కానీ తన వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తారని చెప్పి ఆశిస్తూ మా పరంగా మేము